గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ యాజ్ ఫ్రెండ్స్కు గుడ్ ఈవెనింగ్ ఈరోజు జరిగినటువంటి రైల్వే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ జీడిసి ఎవరైతే మార్నింగ్ రాశారో స్టేషన్ మాస్టర్ అదేవిధంగా గూడ్స్ గార్డ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాశారో ఆ పేపర్లో ఈరోజు మనం జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటికి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా అభ్యర్థులు చూసుకోవచ్చు ఇవి అభ్యర్థుల అవగాహన కొరకు మాత్రమే తుది ఆన్సర్స్ ఆర్ఆర్సి ఇచ్చినటువంటి ఆన్సర్స్ మాత్రమే ప్రామాణికంగా పరిగణించాలి కేవలం ఇవి అభ్యర్థుల అవగాహన కొరకు మాత్రమే అభ్యర్థులు గమనించాలి ఓకే అండి ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి అండి నలభై నాలుగవ జాతీయ రహదారి దీనిని భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారిగా చెప్పొచ్చు గతంలో ఏడవ నెంబరు ఉండడం జరిగింది తర్వాత దీన్ని నలభై నాలుగవ జాతీయ రహదారిగా మార్చడం జరిగింది ఇది కన్యాకుమారి నుంచి వెళ్ళి కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు ఉండడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రభుత్వ రంగ సంస్థలలోని ప్రభుత్వం ఈక్విటీలను అమ్మివేసే ప్రక్రియను ఏమంటారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అండి పెట్టుబడుల ఉపసభరణ మనకు ఆన్సర్గా చెప్పొచ్చు అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం యాచింగ్ అనేటువంటి పదం ఏ క్రీడకు సంబంధించింది ఇది పడవల పోటీలకు పడవలకు సంబంధించినటువంటి క్రీడ కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సెయిలింగ్ సెయిలింగ్ అంటే పడవలకు సంబంధించినటువంటి క్రీడలను మనకు సెయిలింగ్ అనడం జరుగుతుంది దానికి సంబంధించి మనకు యాచింగ్ అనేటువంటి పదం వాడడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మూడోది సీగా అదే అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుండి వేరు చేయాలని నైన్టీన్ ట్వంటీ వన్ సంవత్సరంలో సిఫార్సు చేసిన కమిటీ ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి విలియం ఆక్వార్త్ కమిటీ కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనం ఏగా చెప్పొచ్చండి అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అష్టదిగ్గజాలు క్రింది తెలిపిన ఏ రాజు ఆస్థానంలో ఉండేవారు మనకు ఆన్సర్ వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు అండి శ్రీకృష్ణదేవరాయలు కింద మనకు అష్టదిగ్గజాలుగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దిగువ తెలిపిన వారిలో పంచాయతీ మరియు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేది ఎవరు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రాష్ట్ర శాసనసభ నిబంధనల మేరకు మనకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ఇది మనకు డెబ్బై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి టూ ఫార్టీ త్రీ కే రాష్ట్ర ఎన్నికల సంఘం మనకి ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సిగా చెప్పచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఫుట్బాల్ ఆడ ఫుట్బాల్ ఆడే క్రీడా మైదానాన్ని ఏమని పిలుస్తారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి పిచ్గా పిలవడం జరుగుతుంది ఫుట్బాల్కి సంబంధించినటువంటి క్రీడా మైదానాన్ని పిచ్ అనడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి అదేవిధంగా నెక్స్ట్ టూఎస్ ఆర్బిటాల్లోని సంభావ్యత సాంద్రత ప్రమేయం శూన్యానికి తగ్గిపోయే ప్రాంతాన్ని డాష్ అంటారు దీనికి ఆన్సర్ చేయలేదండి ఎవరైనా తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో పెట్టచ్చు అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలోని తొంభై ఎనిమిది శాతం పైగా బొగ్గు నిక్షేపాలు ఏ కాలానికి చెందినవి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏ గోల్వానా కాలం అదేవిధంగా ఒక వ్యవస్థకు అవకాశం ఉన్న అతి తక్కువ సహజ తరచుదనాన్ని ఏమని పిలుస్తారు మనకు ఫండమెంటల్ మూడు ఏగా ఆన్సర్గా చెప్పొచ్చు అదేవిధంగా క్రింది తెలిపిన నాయకులలో ఎవరు సింగపూర్ సింగపూర్లో ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియాను ఏర్పాటు చేశారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు సింగపూర్ ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి అదేవిధంగా రెడ్ ఇండియన్లు ఏ ఖండపు నివాసులు అంటే అమెరికాగా చెప్పొచ్చు కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి ఉత్తర అమెరికా అదేవిధంగా భారత రాజ్యాంగంలోని ఎన్ని ప్రాథమిక విధులు ఉండడం జరిగింది భారత రాజ్యాంగంలోని ఎన్ని ప్రాథమిక విధులు ఉండడం జరిగింది మనకు ఈ భారత రాజ్యాంగంలో డైరెక్ట్ ప్రాథమిక విధులు ఇవ్వండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు మనకు నలభై రెండో రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రాథమిక విద్యలోని భారత రాజ్యాంగంలో నల్ ఫోర్ ఏ భాగంలో యాభై ఒకటి నిబంధనలు పొందుపరచడం జరిగింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ ఆన్సర్ పదకొండు అంటే ఫస్ట్ ప పది ఉండడం జరిగింది తర్వాత మనకు ఒకటి చేర్చడం జరిగింది కాబట్టి మొత్తంగా ఆన్సర్ పదకొండుగా చెప్పచ్చు అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఒక అణువులోని బంధంలో ఉన్న రెండు పరమాణువుల కేంద్రకాల మధ్యలోని సమతాస్థితి దూరం ఈక్విలిబ్రికియం డిస్టెన్స్ ఈక్విలిబ్రియం డిస్టెన్స్ను ఇలా నిర్వహిస్తారు మనకు ఆన్సర్ వచ్చేసి డి సమన్యోజనీయ ధైర్యంగా చెప్పచ్చు అదేవిధంగా నెక్స్ట్ కౌటిల్యుడి అర్థశాస్త్రం ఏ రాజవంశం గురించి గురించిన చరిత్ర అధ్యయనానికి ఒక కీలక లిఖిత ఆధారం మనకు కౌటిలుడు ఎక్కువగా మౌర్యులకు సంబంధించి ఉండడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి డిగా చెప్పొచ్చండి అదేవిధంగా నెక్స్ట్ మొట్టమొదటి ఆసియా క్రీడలు ఎక్కడ నిర్వహించబడ్డాయి మొట్టమొదటి ఆసియా క్రీడలు ఎక్కడ నిర్వహించబడ్డాయి ఇది న్యూఢిల్లీ అండి మనకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభించడం జరిగింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీగా చెప్పడం జరుగుతుంది ఆన్సర్ వచ్చేసి బి న్యూడి ఏ దేశాన్ని ఐరోపా ఖండపు కాక్పీట్ అంటారు మనకు ఐరోపా దేశపు కాక్ ఖండపు కాక్పీట్ అని బెల్జియం అనడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి డిగా చెప్పొచ్చు అదేవిధంగా అనుజాతులు ఘనం లేదా ద్రవ పరిమాణంలో కాకుండా ఉపరితలం వద్ద చేరటాన్ని డాష్ అంటారు ఇక్కడ డిసోషన్ ఆన్సర్ బీగా చెప్పొచ్చండి అదే అదేవిధంగా రాజ్యసభలో సభ్యులయ్యేందుకు ఉండవలసిన కనీస వయసు ఎంత మనకిక్కడ రాజ్యసభలో సభ్యులయ్యేందుకు ఉండవలసిన కనీస వయసు మనకు ముప్పై సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ముప్పై సంవత్సరాలుగా చెప్పొచ్చు అదేవిధంగా కర్కట రేఖ కింది వాటిలో ఏ దేశం మీదుగా వెళుతుంది మనకు ఆన్సర్ వచ్చేసి అండి భారత్ గుండా వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గోల్డెన్ రెవల్యూషన్ బంగారు విప్లవం దేనికి సంబంధించింది మనకు ఇక్కడ హార్టికల్చర్ సి ఆన్సర్గా చెప్పొచ్చండి మనకు ఉద్యానవన కృషి అంటే ఇక్కడ పూలు సాగు పండ్ల సాగు కూరగాయల సాగు సంబంధించినటువంటి వాటిని మనం గోల్డెన్ రెవల్యూషన్గా బంగారు విప్లవంగా చెప్పవచ్చు కాబట్టి ఆన్సర్ వచ్చేసి హార్టికల్చర్ సి అదేవిధంగా నెక్స్ట్ యాక్సియల్ అస్థిపంజరంలో బహు బహువులను కలపటానికి ఎముక ఏ ఎముక ఉపయోగపడుతుంది ఇక్కడ మధ్యస్థితి డి ఆన్సర్గా అదే అదేవిధంగా నెక్స్ట్ ద్వితీయ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు మనకు రెండవ ప్రణాళిక సంబంధించినటువంటి రూపకర్త ప్రొఫెసర్ మహాలెనోబీస్గా ఏగా చెప్పవచ్చు అండి ఆన్సర్ వచ్చేసి ఏ మహాలెనోబీస్ అదేవిధంగా నెక్స్ట్ ప్రఖ్యాత లక్నో ఒప్పందం జరిగిన సంవత్సరం ప్రఖ్యాత లక్నో ఒప్పందం జరిగిన సంవత్సరం మనకు పంతొమ్మిది వందల చెప్పొచ్చండి ఎందుకంటే ఇక్కడ మనకు పంతొమ్మిది వందల పదహారులో రాజకీయ అధికారాలు అదేవిధంగా పంపిణీ దేశంలో ఉన్నటువంటి ఇస్లాం భవిష్యత్తులపై కాంగ్రెస్ అదేవిధంగా ముస్లిం లీగ్ ఒక ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది దీన్నే మనకు లక్నో ఒప్పందంగా చెప్పడం జరుగుతుంది ఇది పంతొమ్మిది వందల పదహారులో జరుగుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల చెప్పొచ్చు నెక్స్ట్ చూద్దాం భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపించినటువంటి సంవత్సరం మనకు ఆర్బీఐని పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో స్థాపించడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ ఏగా చెప్పొచ్చు అదేవిధంగా భారత రాజ్యాంగంలోని రాష్ట్ర విధాన ఆదేశక సూత్రాలను ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు మనకు ఐర్లాండ్ నుంచి ఈ ఆదేశక సూత్రాలను స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ఆన్సరు ఏగా చెప్పొచ్చు ఐరిస్ రాజ్యాంగం అదేవిధంగా కింది తెలిపిన వాటిలో ఆఫ్రికాలోని భూ పరివేష్టిత దేశం ఏది అంటే మనకిక్కడ బోర్న్వానా ఏ ఆన్సర్గా చెప్పొచ్చండి బోల్స్వానా దేశాన్ని బోట్స్వానా దేశాన్ని మనం ఆఫ్రికా ఖండంలో భూ పరివేతిష్ట దేశంగా చెప్పచ్చు అదేవిధంగా నెక్స్టు వాతాపికొండ బిర్దు కలిగిన పల్లవరాజు ఎవరు మనకు వాతాపికొండ అనేటువంటి బిర్దు మహేంద్రవర్మ కొడుకైనటువంటి నరసింహవర్మ మొదటి నరసింహవర్మని మనం వాతాపికొండ అనడం చెప్పడం జరుగుతుందండి కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి వాత మొదటి నరసింహవర్మ సిగా చెప్పొచ్చు కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం ఈ క్రింది వాటిలో భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ పిఎస్యు కానిది ఏది మనకు ఇక్కడ ఆన్సరు రి రిలయన్స్ ఇండస్ట్రీగా చెప్పొచ్చండి రిలయన్స్ ఇండస్ట్రీ మనకు ప్రైవేటు సెక్టర్గా చెప్పొచ్చు మిగతావి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కానీ కోల్ ఇండియా లిమిటెడ్ కానీ ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు అదేవిధంగా మనకు ఆన్సర్ ఏ రిలయన్స్ ఇండస్ట్రీగా చెప్పొచ్చు నెక్స్ట్ చూద్దాం ఈ క్రింది వాటిలో ఏ సీజర్ రబీ అనేటువంటి రబీ అనే అరబీ పదాన్ని సూచిస్తుంది ఈ క్రింది వాటిలో ఏ సీజను రబీ అనే అరబీ పదాన్ని సూచిస్తుంది ఇక్కడ మనకు డి ఆన్సర్గా చెప్పచ్చండి వేసవి కాలాన్ని మనం రబీ పంట అనడం జరుగుతుంది కాబట్టి ఆన్సరు డి వేసవి అదేవిధంగా నెక్స్ట్ క్రింది వారిలో పాకిస్తాన్ అనే పదాన్ని సృష్టించింది ఎవరు ఇక్కడ మనకు పాకిస్తాన్ అనేటువంటి పదాన్ని సృష్టించింది చౌదరి రెహమత్ అలీ సి ఆన్సర్గా చెప్పొచ్చు అదేవిధంగా ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ వేసవి క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి మనకు నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేక ఒలింపిక్స్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ సిగా చెప్పొచ్చు అదేవిధంగా నెక్స్ట్ చూద్దామండి వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనకు డి ఆన్సర్ ప్రాథమిక హక్కుగా చెప్పొచ్చండి మనకు ప్రాథమిక హక్కులు అంటే మన యొక్క భావ ప్రకటన కానీ మన యొక్క వాక్ స్వాతంత్రం అంటే మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఇచ్చినటువంటి హక్కు మనకు ప్రాథమిక హక్కుగా చెప్పడం జరుగుతుంది నైన్టీన్ ఆర్టికల్ ఇది నై నైన్టీన్ ఆర్టికల్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి వాక్ స్వతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ మనకు ప్రాథమిక హక్కువ చెప్పవచ్చు అది ఆన్సరు డి అదేవిధంగా ద్రవ్యోలోనం మరియు నిరుద్యోగ అత్యధిక స్థాయిలో ఉండి ఉండే ఆర్థిక పరిస్థితిని ఏమని పిలుస్తారు ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి వాక్ స్వతంత్రము మరియు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనకు ప్రాథమిక హక్కుగా చెప్పచ్చు అండి ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మనకు వాక స్వాతంత్రం మరియు భావ భావ ప్రకటన స్వేచ్ఛ కలుగుతుంది కాబట్టి ఆన్సర్ మనకు డిగా చెప్పచ్చు అదేవిధంగా ద్రవ్యోల్లనవము మరియు నిరుద్యోగము అత్యధిక స్థాయిలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితిని ఏమని పిలుస్తారు ఇక్కడ మనకు ద్రవ్యోల్లనము ఎక్కువ ఉండి పెరుగుతున్న నిరుద్యోగత అదేవిధంగా తక్కువ స్థాయి ఆర్థిక వృద్ధి రేటును ఉన్న మిశ్రమాన్ని మనం స్లాగ్ స్టేషన్గా చెప్పొచ్చు ఆన్సరు బి అదేవిధంగా నెక్స్ట్ భారతదేశంలో సంఘటిత నిధి ఆధీనత గురించి వ్యవహరించే ఏర్పాటు దీని కిందికి వస్తాయి అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ద్రవ్య బిల్లుగా అదే అదేవిధంగా ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకిది గోరఖ్పూర్ ఏ ఆన్సర్గా అండి మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గోరఖ్పూర్ ఆ చెప్పొచ్చు పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రైల్వే ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పంప పొన్న రన్న అనేటువంటి ప్రముఖ కవులు మనకు కన్నడ కవులుగా చెప్పొచ్చు కాబట్టి ఆన్సర్ మనం డిగా చెప్పొచ్చు అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం ఈ క్రింది వారిలో మలయాళ సాహిత్య పితామావుడిగా ఎవరిని పేర్కొంటారు మనకు ఆన్సర్ వచ్చేసి బి అండి తుంజత్తు ఎలిత్తుచన్ తుంజత్తు ఎలిత్తుచన్ని మనం మలయాళ సాహిత్య సాహిత్యపితామన్గా అదే అదేవిధంగా టాటా అని మొక్కు కర్మాగారం ఎక్కడ ఉంది జంషెడ్పూర్ అండి జార్ఖండ్లో ఉన్నటువంటి జంషెడ్పూర్గా అదే అదేవిధంగా ఏప్రిల్ నైన్టీన్ ట్వంటీ నైన్లో కేంద్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద భగత్ సింగ్తో పాటు బాంబు దాడి చేసింది ఎవరు ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సి అండి బత్కేశ్వర్ దత్తు మరియు భగత్ సింగ్ ఇద్దరు కలిసి మనకు లెజిస్లేసివ్ అసెంబ్లీ మీద బాంబులు వేయడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ సి బత్కేశ్వర్ దత్తు ఇవ్వండి డిసెంబరు ఆరు జరిగినటువంటి స్టేషన్ మాస్టరు గూడ్స్ గార్డ్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్కి ఇవి అభ్యర్థుల అవగాహన కొరకు మాత్రమే ఇవి ఆన్సర్స్ అన్నీ కరెక్ట్ అయిన అయినప్పటికీ కొంత ఆర్ఆర్సి ఇచ్చినటువంటి ఆన్సర్స్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇది కేవలం అభ్యర్థుల అవగాహన కొరకు మాత్రమే నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్స్లో జరిగినటువంటి టీసీకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది